ఓకే సో మనం ఆల్రెడీ ఇంతకుముందు MC4 కనెక్టర్స్ చూసాం, వై కనెక్టర్స్ చూసాం, అండ్ స్ట్రింగ్ అంటే ఏంటో చూసాం, అండ్ స్ట్రింగ్స్ని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే ఏంటి అనేది కూడా నిన్న చూసాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒకవేళ మన దగ్గర సమ్ లైక్ వాట్ వి కాల్డ్ వై కనెక్టర్స్ లేవు, లేనప్పుడు మనం ఎలా ఒక సర్క్యూట్ని కనెక్ట్ చేస్తాం, అంటే ఒక జంక్షన్ బాక్స్ అంటాం మనం, డిసి జంక్షన్ బాక్స్ అంటాం, ఆర్ మౌంటింగ్ స్ట్రింగ్ మౌంటింగ్ బాక్స్ అంటాం, అలా డిఫరెంట్ ఉన్నాయి అన్నట్టు. సో వాటిని ఎలా యూజ్ చేస్తాం, అంటే వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనే టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఓకే సో లెట్స్ సీ దిస్ టాపిక్ టు మనం ఇంతకుముందే చేసాం ఒక, అంటే లైక్ ఇప్పుడు అక్కడ మూడు స్ట్రింగ్స్ ఉన్నాయి, సో దీన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఇప్పుడు ఈ మూడింటిని విల్ కాల్ యాజ్ స్ట్రింగ్. ఒక అంటే ఒక సిరీస్ సెట్ని మనం స్ట్రింగ్ పిలుస్తాం, వాటిని మనం స్ట్రింగ్ అంటాం. సో అంటే మూడు ప్యానల్ తీసులో అన్నట్లయితే ఒక ఫేస్ అండ్ ఒక న్యూట్రల్ మనకి అవుట్పుట్గా వచ్చింది, దాన్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాం. అండ్ సరే ఒక స్ట్రింగ్ మనకి అంటే ఒక ఫేస్ న్యూట్రల్ వస్తుంది, దాన్ని తీసుకెళ్ళిపోయి ఇన్వర్టర్కి వచ్చు. ఇప్పుడు నా దగ్గర నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి, అంటే ఇది స్ట్రింగ్ వన్ అండ్ స్ట్రింగ్ టూ అండ్ స్ట్రింగ్ త్రీ. సో ఇది స్ట్రింగ్ వన్ అంటాం, స్ట్రింగ్ టూ అంటాం, స్ట్రింగ్ త్రీ అంటాం. ఈ మూడింటిని అంటే ఇది టోటల్ హోల్ ఈ మొత్తంని కలిపి మనం అరే అంటాం. సారీ మనకి ఈ పెన్ వాడటం రావట్లేదు, బట్ ఐ విల్ ట్రై టు లర్న్. ఓకే ఎరేస్ మనం ఎరే అంటాం, ఈ టోటల్ సెట్ని ఒక ఎరే అంటాం. మేబీ ఇప్పుడు కొన్నిసార్లు ఇలాంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేస్ అన్ని కలిపి ఒక సోలార్ ప్లాంట్ అంటాం, అలా సోలార్ ఫ్రేమ్ అంటాం, అంటే అట్లా. సో మనకి ఇలా చాలా అంటే లైక్ చాలా స్ట్రింగ్స్ ఉంటాయి, అలాగే చాలా ఎరేస్ కూడా ఉంటాయి. ఓకే ఒక బ్లాక్ అంటాము ఇలా. సో ఇప్పుడు స్ట్రింగ్ అంటే క్లారిటీ వచ్చింది కదా, ఒక సెట్ ఆఫ్ సిరీస్ ప్యానల్స్ని కనెక్టెడ్ ఇన్ సిరీస్ ప్యానల్స్ని స్ట్రింగ్ అంటాము, అండ్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ని కలిపి ఒక ఎరే అంటాము. ఇన్ ఎరే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్, అండ్ ఇన్ సోలార్ ఫ్రేమ్ ఫామ్ మీన్స్ సారీ ఇన్స్ టోటల్ ఒక ఇండస్ట్రీలో సోలార్ ప్లాంట్లో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సోలార్ ఎరేస్. సో ఎన్ని ఎరేస్ ఉన్నాయి అండ్ వాటిలో ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి అనేది కూడా మనకి ఆబ్వియస్లీ ఉంటుంది, దాని డిపెండ్స్ అపాన్ ప్లాంట్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, మామూలుగా అయితే ఇక్కడ ఒక MC4 కనెక్టర్ యూస్ చేసి అంటే ఏం చేస్తావు, మామూలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రియాలిటీలో ఒకవేళ మనం వి హ్యావ్ అంటే ఇది మామూలుగా ఇవన్నీ మనం వై కనెక్టర్ అయితే యూస్ చేయాలి, ఏం యూస్ చేయాలనుకున్నాం వై కనెక్టర్స్ మాత్రమే యూస్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు నువ్వేం చేయాలి. సో ఇవన్నీ అంటే సపోజ్ ఇది ఫేస్ లైన్ అనుకుందాం, ఇది ఒకటి ఫేస్ లైన్ అండ్ ఇది ఒక స్ట్రింగ్ ఫేస్ లైన్, ఇది ఒక స్ట్రింగ్ ఫేస్ లైన్, మనకు మూడు అవుట్పుట్స్ ఉన్నాయి. అలాగే న్యూట్రల్లో కూడా మనం యూ విల్ టేక్ త్రీ డిఫరెంట్ టైప్స్ సారీ వెళ్ళిపోయినా. న్యూట్రల్లో మనం ఇఫ్ జస్ట్ ఒకటిగా సో మనకి ఇది సోలార్ ప్యానల్ అనుకుందాం, ఇది ఒక స్ట్రింగ్ అనుకుందాం, ఇది ఒక స్ట్రింగ్ అండ్ అదేగా ఇది ఒక స్ట్రింగ్ అండ్ అలాగే ఇది ఒక స్ట్రింగ్, ఇలా మూడు స్ట్రింగ్స్ ఉన్నాయి. ఆ మూడు స్ట్రింగ్లకి మనకి ఒక న్యూట్రల్ వచ్చింది, ఒక పాజిటివ్ లైన్ అలాగే పాజిటివ్ అంటే మూడు స్ట్రింగ్లకి మూడు పాజిటివ్స్ వచ్చినాయి, రియల్ హ్యావ్ నెగిటివ్ న్యూట్రల్. సో నెగిటివ్ లైన్ అలా మనకి మూడు నెగిటివ్ లైన్స్ కూడా వచ్చేసినాయి. మూడు నెగిటివ్ లైన్స్ వచ్చినాయి.
ఇప్పుడు నేను ఏం చేయాలి, వీటిని మామూలుగా వై కనెక్టర్స్ యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ప్యారల కనెక్షన్ ఏం చేయాలనుకుంటున్నాను, సిరీస్ కాదు స్ట్రింగ్, దీన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఇది ఒక్కొక్కటి స్ట్రింగ్, స్ట్రింగ్ లైక్ ఇది ఒక స్ట్రింగ్, అలాగే ఇది ఒక స్ట్రింగ్, దిస్ ఇస్ అనదర్ స్ట్రింగ్. సో ఇలా మూడు స్ట్రింగ్స్ ఉన్నాయి. సో వీటిని నేను ఏం చేయాలి, మొత్తం ప్యారలల్ కనెక్షన్ అన్నమాట. ఆల్రెడీ మనకు రిక్వైర్ ఇన్వర్టర్ ఈక్వల్ వోల్టేజ్ ఉంది. సో నాకు ఒక్కొక్క స్ట్రింగ్ వచ్చేసి 90 వోల్ట్స్ అనుకుందాం. సపోజ్ ఈ స్ట్రింగ్ ఒక 90 వోల్ట్స్, ఈచ్ స్ట్రింగ్ హ్యావ్ 90 వోల్ట్స్, మై ఇన్వర్టర్ ఇస్ ఆల్సో 90 వోల్ట్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్వర్టర్ కూడా 90 వోల్ట్స్ అన్నట్టు, ఇన్వర్టర్ ఇస్ ఆల్సో 90 వోల్ట్స్. సో 90 వోల్ట్స్. ఇప్పుడు నేను దీనికి మొత్తం ఇదే 90 వోల్ట్స్ మెయింటైన్ చేస్తూ సర్క్యూట్ని డిజైన్ చేయాలి, అంటే కనెక్ట్ చేయాలి. అప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏం చేయాలి, వై కనెక్టర్స్. సో వై కనెక్టర్స్ తీసుకుంటే ఏంటి, సో వై కనెక్టర్స్ తీసుకెళ్ళి కనెక్షన్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, అదర్ కేబుల్స్ తీసుకెళ్ళి చేస్తే ఏమవుతుంది. సో ఇప్పుడు నేను ఒక వై కనెక్టర్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ కాల్డ్ వై కనెక్టర్. మనకి మార్కర్ కనెక్ట్ వర్క్లేదా, సో లెట్స్ టేక్ దిస్ యాజ్ ఎ వై కనెక్టర్. ఇది మనం వై కనెక్టర్ అనుకుందాం. నార్మల్ ఆబ్వియస్లీ మనకి వై కనెక్టర్ ఇలా ఉంటుంది, 2 ఇన్పుట్స్, ఇది MC4 వై కనెక్టర్ అనుకుందాం. సో దీనికి నేను ఏం చేయగలను, ఇక్కడ నుంచి ఇలా ఒక కనెక్షన్ తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వగలను, అండ్ అలాగే ఇక్కడ నుంచి ఒక కేబుల్ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఇవ్వగలను. సరే, మరి ఇంకొకటి మిగిలిపోయింది కదా ఎక్స్ట్రా. సో నెక్స్ట్ దీన్ని నేను ఏం చేయగలను, దీన్ని కూడా ఇలా తీసుకొచ్చి సమ్వేర్ ఇలా ఒక వై కనెక్టర్తో మనం ప్యారల కనెక్షన్ ఇచ్చేసాం. అంటే ఇప్పుడు ఇదంతా ఆల్ పాజిటివ్స్ కదా, ఆల్ పాజిటివ్ కేబుల్స్. సో ఆల్ పాజిటివ్ కేబుల్స్కి ఏం చేయాలి, సో దీన్ని మనం వై కనెక్టర్ అంటాం. వై కనెక్టర్, సో వై కనెక్టర్స్ యూజ్ చేసి MC4 వై కనెక్టర్ వై కనెక్టర్స్ యూజ్ చేసి మనం ప్యారలల్ కనెక్షన్స్ చేసాం. సో ఇక్కడ ఎన్ని రిక్వైర్ అయినాయి, ఎన్ని రిక్వైర్మెంట్ అయినాయి కనెక్టర్స్, 1 and 2. ఓన్లీ పాజిటివ్ లైన్ మాత్రమే మనకి 2 రిక్వైర్మెంట్స్ వచ్చాయి. సో 2 వై కనెక్టర్స్ రిక్వైర్ అయినాయి. సేమ్ న్యూట్రల్ న్యూట్రల్ సైడ్ కూడా ఉందా, ఇది ఒక వై కనెక్టర్ అనుకుందాం. ఇంట్లో పెట్టుకున్నామా ఎవరో కానీ,
மியூட்ல கொஞ்சம் సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఒక కేబుల్ తీసుకొచ్చి ఇక్కడ వై కనెక్టర్ కనెక్ట్ చేసాను. సరే ఇది ఒక వై కనెక్టర్, మరి ఇలా చేస్తే మరి ఇది మిగిలిపోతుంది కదా. సో దానికోసం మళ్ళీ ఏం చేయాలి, నేను ఇది డిస్కనెక్ట్ చేయాలి. చేసి ఇక్కడ నుంచి ఒక కేబుల్ అనుకున్నాను. సో ఇక్కడ నుంచి ఒక కేబుల్ తీసుకొచ్చి సంథింగ్ దీన్ని ఎలా తీసుకురావాలి ఇప్పుడు. సో ఇక్కడ అంటే మనకి ఫేస్ సైడ్ దిస్ ఈస్ ఓకే వన్ టూ అంటే మనం రెండు పాజిటివ్ అంటే పాజిటివ్ సైడ్ కనెక్ట్ చేయడానికి రెండు వై కనెక్టర్స్ యూజ్ చేసాం, అలాగే నెగిటివ్ సైడ్ కనెక్ట్ చేయడానికి ఒక రెండు వై కనెక్టర్స్ యూజ్ చేసాం. మొత్తం టోటల్లీ వి యూజ్డ్ హౌ మెనీ వై కనెక్టర్స్, ఫోర్ వై కనెక్టర్స్ యూజ్ చేసాం. సో ఫోర్ వై కనెక్టర్స్ అంటే మేబీ ఆ సిస్టమ్ బట్టి చిన్న సిస్టమే కాబట్టి చేస్తాం. ఓకే అదే ఇంకా ఎక్కువైనాయి అంటే ఇప్పుడు మనం చేసింది మూడు ప్యానల్స్నే, ఓకే మూడు అంటే సారీ మూడు స్ట్రింగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసాం. మనం సోలార్ ప్లాంట్స్లో చూస్తే ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి చెప్పలేము, అంటే ఒక 13 స్ట్రింగ్స్ ఉంటాయి, లేదా 14 స్ట్రింగ్స్ ఉంటాయి, లేదా 15 స్ట్రింగ్స్ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం అంటే మనకి మూడింటికి ఆల్మోస్ట్ 4 పడితే 15 16కి ఎన్ని వై కనెక్టర్స్ పెట్టాలా, అండ్ అవన్నీ ఎంత కేబుల్ వేస్ట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కేబుల్ ఇక్కడ దాకా రావాలి, ట్రావెల్ అవ్వాలి, అండ్ ఇక్కడ నుంచి కేబుల్ ఇదంతా ట్రావెల్ అవ్వాలి. సో ఇదంతా బల్క్ అన్నట్టు, అంటే కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది పెంచేస్తుంది. సో దాన్ని తగ్గించుకోవాలంటే ఈజీ చేసుకోవాలి. సో మనం దీన్ని సింప్లిఫై చేసి వై కనెక్టర్స్ కాకుండా జంక్షన్ అంటే బస్ బార్ అనేది బస్ బార్ యూస్ చేసి కనెక్ట్ చేస్తాం. అంటే బస్ బార్ విత్ అలాంగ్ విత్ ఫ్యూజెస్ ప్రొటెక్షన్. ఇక్కడ ఫ్యూజ్లు ప్రొటెక్షన్ ఏం లేవు, ఓన్లీ వై కనెక్టర్స్ తీసుకెళ్ళాం, వై కనెక్టర్స్ నుంచి ఇన్వర్టర్ తీసుకెళ్ళాం. సో అంటే లాస్ట్లో ఎల్జీబీలు అవన్నీ పెడతాం మనకు అన్ని సర్క్యూట్స్లో, బట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను యూజ్ చేయలేదు. బట్ ఇక్కడ బస్ బార్ వచ్చినప్పుడు ఒక జంక్షన్ బాక్స్ అనే ఒకటి వస్తుంది. ఓకే ఏమొస్తుంది, ఒక బస్ బార్ వస్తుంది. బస్ బార్ విల్ బి లైక్ పాజిటివ్ బస్ బార్ అండ్ ఆల్సో నెగిటివ్ బస్ బార్. సో మనకి రెండు ఉంటాయి, ఒకటి పాజిటివ్ సైడ్ ఇంకోటి నెగిటివ్ సైడ్. సో లెట్స్ ఫిల్ విత్ రెడ్, లెట్స్ ఫిల్ విత్ బ్లాక్. సో ఇది మనం పాజిటివ్ సైడ్ అనుకున్నాం, ఇది నెగిటివ్ సైడ్. సో ఇది నెగిటివ్ సైడ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను అన్ని పాజిటివ్లు కలిపేయాలనుకున్నా. సో తీసుకొచ్చేసినా ఇక్కడ ఇక్కడ కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాను, అంటే ఇక్కడ కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాను. అంటే మీకు రియాలిటీలో ఇలా కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. అంటే పాజిటివ్ లైన్ తీసుకొచ్చి ఇక్కడ లెగ్ కొట్టేసాం, అండ్ పాజిటివ్ తీసుకొచ్చి ఇక్కడ పిన్ చేసాం, పాజిటివ్ తీసుకొచ్చి ఇక్కడ పిన్ చేసాం. అండ్ అలాగే సేమ్ వేలో న్యూట్రల్స్ ఆల్ అదే నెగిటివ్ కేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఆల్ నెగిటివ్స్ విల్ బి కనెక్టెడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని స్ట్రింగ్స్ అనేది తీసుకురావాలి, అంటే లైక్ 10 15 అంటే బస్ బార్ కెపాసిటీ పెంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం చేయాలి, మనం బస్ బార్ కెపాసిటీని పెంచుకుంటే ఎన్ని స్ట్రింగ్స్ అయినా కనెక్ట్ చేయొచ్చు. అప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది లిబరల్గా తగ్గిద్ది, ప్రొడక్షన్ సో ప్రొడక్షన్ ఈజీ అవుతుంది. సో దీంట్లో బస్ బార్కి ఇచ్చే ముందు జస్ట్ సెకండ్, ఇది కంప్లీట్ చేసిన తర్వాత ప్రొడక్షన్కి వెళ్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి ఒక న్యూట్రల్ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఒక ఇన్వర్టర్ కనెక్ట్ చేసేస్తాను, అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి పాజిటివ్ లైన్ ఒకటి తీసుకొచ్చాను. సో ఇదంతా అయిపోయింది. సో ఇన్వర్టర్కి ఇచ్చేసాను. అంటే ఏది సింపుల్గా ఉంది మీకు,
ఎవరో సమాధానం చెప్తారా? బాబు ఎవరో సమాధానం చెప్తారా? ఓకే, సో ఇలా మనం వై కనెక్టర్స్ కాకుండా బస్ బార్స్ కనెక్ట్ చేసి సిస్టమ్ని సింప్లిఫై చేయొచ్చు, అలాగే మోర్ ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే ఎలా ప్రొటెక్ట్ చేస్తాం? ఫ్యూజ్ అనేది యూజ్ చేస్తాం. ఏం చేస్తాం? మనం ఇక్కడ దీనికి ఇచ్చే ముందు బస్ బార్లోనే అంటే జంక్షన్ బాక్స్ ఒక బాక్స్ పెడతాము. ఒక బాక్స్, ఆ బాక్స్లోనే ఒక టోటల్ సెటప్ ఉంటుంది. సో ఆ టోటల్ సెటప్ ఏం చేస్తుందంటే విల్ ప్రొటెక్ట్, అంటే ఇది ప్రొటెక్ట్ చేస్తాం. ఇక్కడ ఫ్యూజ్ అనేది ఒకటి కనెక్ట్ చేస్తాం. సో వెయిట్ ఎ సెకండ్. సో ఇక్కడ మనం ఒక ఫ్యూజ్ని యూజ్ చేసాం. ఆ ఫ్యూజ్ ఏం చేస్తుంది? యాక్చువల్లీ సైన్ వేవ్ లాగా ఉంటుంది అది. సో ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం. సో ఈ ఫ్యూజ్ని దీంట్లో రీప్లేస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఫ్యూజ్ అనేది కనెక్ట్ చేస్తాం. ఒకవేళ ఏదైనా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఫ్యూజ్ అనేది బ్రేక్ అయ్యి మన సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నారు. మన సిస్టమ్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడన్నా ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఇట్ విల్ ప్రొటెక్ట్ రిమైనింగ్ స్ట్రింగ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ప్రాబ్లం కానీ. సో యూ విల్ యూజ్ హియర్. సో ఇలా సింప్లిఫై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఈ రెండింటికి ఇక్కడ మనకు ఒక అంటే కంట్రోలింగ్ స్విచ్ ఉంటుంది. అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇవాళకైతే స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్స్ని సింప్లిఫైడ్గా బస్ బార్కి ఎలా కనెక్ట్ చేస్తాం, హౌ యూ విల్ కనెక్ట్ టు బస్ బార్, బస్ బార్ టు ఇన్వర్టర్ అనే టాపిక్ని ఇవాళ మనం ప్రోచ్ చేస్తాం. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీబడీ హ్యావ్ డౌట్స్? ఓకే ఓకే మరి, థ్యాంక్ యూ.